ప్రభాస్ ఆది పురుష్ మూవీ ఈ మూవీ టీజర్ అయితే మనకి రిలీజ్ అయింది అంతగా మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేదు పర్లేదు మంచి బిగ్ టాక్ అయితే వచ్చింది మూవీకి అంటే త్రీడీ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది పర్లేదు అంటే నెగిటివిటీ కొంచెం వరకు తగ్గిందని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఆది పురుష్ నుంచి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అంటే అదే ఏంటంటే ఆది పురుష్ పై పిటిషన్ అయితే వేసింది ప్రభాస్కు హైకోర్టు నోటీస్ ఇచ్చింది ఇది నిజమా అబద్ధమా ఇంకొకటి అసలు ఈ మూవీలో ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయి అండ్ సాంగ్స్ అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఏ సాంగ్స్ రాబోతున్నాయి అవి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు అండ్ మూడోది ఏంటంటే ఆది పురుష్ పై ఇంత ట్రోలింగ్ జరుగుతుంది కదా కొంతమంది అంటున్నారు ఆది పురుష్ ట్రోలింగ్ ఎంత ఎక్కువ జరిగితే మూవీ రేపు సక్సెస్ అయిన రోజు అంతలా వినబడుతుంది ట్రోలింగ్ ఇంకా జరగాలి ఇంకా జరగాలని చెప్పి కొంతమంది అయితే వాంటెడ్గా చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేసి పాడేయండి ఇంకా మొత్తం మన వీడియోలో పిచ్చ పిచ్చగా మాట్లాడేసుకోవచ్చు ఫస్ట్ థింగ్ ఆది పురుష్ మూవీలో మొత్తం మూడు పాటలు అయితే ఉండబోతున్నాయండి మనకి ఆల్రెడీ ట్రైలర్ టీజర్ గమనించినట్లయితే మనకి శ్రీరామ్ అని చెప్పి ఒక బీజిఎం ఒక సౌండ్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ వినిపించింది అది ఒక సాంగ్ అంట అది మొత్తం మూవీ అంతా ఆ ట్యూన్ అంటే ఆ బీజిఎంతో మూవీ అంతా రన్ అవుతుందంట అండ్ ఈ మూవీ డ్యూరేషన్ కూడా 2.5 గంటలు అంటే 2:20 లేదా 2:40 ఆ మధ్య డ్యూరేషన్ అయితే ఉంటుందండి ఈ మూవీ అండ్ ఇంతే కాకుండా ఈ మూవీలో ఒక సాంగ్ రావణాసురుడిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంటే రావణాసురుడు ఎంట్రీ సీన్ అప్పుడు ఒక సాంగ్ బీభత్స భయంకరంగా ఇంకా ఉంటుందంట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సీత రాముడు ఇద్దరి మధ్యలో ఒక ఇద్దరు కలిసినప్పుడు ఇద్దరు ఎదుర్కొన్నప్పుడు ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ అదైతే హైలైట్ ఆఫ్ ది మూవీ అంటండి సాంగ్ మొత్తం సాంగ్స్ నుంచి అయితే మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఆది పురుష్పై ఒక సంస్థ ఢిల్లీలో హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేసిందండి అసలు మూవీలో అసలు మీరు రామాయణాన్ని మొత్తం చెడగొట్టేశారు మీరు రామాయణం అనే పేరు కాకుండా మీరు ఫిక్షనల్ స్టోరీ తీసుకుంటే చాలా బాగుంది అసలు రాముడు ఆది పురుషుడు ఎలా అవుతాడు అండ్ సీతని ఎందుకు అలా చూపించారు ఇంకా చాలా కారణాల వల్ల అయితే ఒక సంస్థ అది మనకి బయటికి ఇంకా రాలేదు ఆ సంస్థ పేరు ఏంటో కూడా మనకి తెలియదు ఒకవేళ తెలిస్తే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను ఆ సంస్థ హైకోర్టులో అయితే స్టే వేసిందంటే ఇలాగ మూవీ రిలీజ్ కూడా ఆపేయలే మూవీ రిలీజ్ అవ్వకూడదని కూడా స్టే వేసింది అయితే హైకోర్టు ఇంకా ఏదైనా నిర్ణయించలేదు జస్ట్ నోటీస్ అయితే పంపింది మూవీ టీం వాళ్ళకైనా ప్రభాస్కి ఇది ఒకవేళ ఎంత అడ్డంకి వచ్చినా మూవీ అయితే రిలీజ్ అవుతుందండి ఎందుకంటే అది 500 కోట్ల బడ్జెట్ ఏదో ఒకరు పెట్టిస్తున్న 2 పెట్టిస్తున్న అయితే మూవీ అయితే ఏమన్నా ఆపలేడు అండ్ ఇంకోటి ఏంటి ప్రభాస్ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అసలు నీ కటౌట్ ఏంది నువ్వు చేసేది ఏంది అని చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఆ ట్రోలింగ్ చేసే వాళ్ళందరూ ఏంటి అసలు ఓం రాత అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు ఒక ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యారండి బాలీవుడ్లో అది బాలీవుడ్లో నేను ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూశాను ఆ ఇంటర్వ్యూలో అందులో మనం ఇక్కడ నెగిటివిటీ బయట సోషల్ మీడియాలో అసలు ఏం ఆది పురుష్ గురించి ఏమడుకుంటున్నారో మొత్తం ఆ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ అయితే మొత్తం అడిగింది ఇలాగే ఒక్క అక్షరం మారకుండా మొత్తం ఇలాగేంటి మొత్తం బొమ్మల సినిమా చేస్తారేంటంటే మీరు చూసింది 10% మాత్రమే అసలు విఎఫ్ఎక్స్ కట్ట ఇంకా ఏం పూర్తి కాలేదు అని చెప్పారు మరి చూద్దాం ఏమవుతుందో థ్యాంక్ యూ